ప్రేక్షకులందరికీ నమస్కారం. వాస్తు అనేది బాగుంటే, 100% వాస్తుతో ఇల్లుంటే కరోనా రాదా. చాలామంది తెలివి ఉండి మాట్లాడతారో, తెలివి లేకుండా మాట్లాడతారో, సరైన జ్ఞానం ఉందో లేదో అనేది కూడా నాకు అర్థం అనేది కాదు. సార్, మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, మరి 100% వాస్తుంటే కరోనా రాదా? ఇంతకుముందు కొంతమంది ఇట్లాంటి కామెంట్స్ చేశారు. సో కొంచెం ఇంకిత జ్ఞానం అనేది ఖచ్చితంగా మీరు వాడాలి. కరోనా అనేది ఒక మనిషి సొంతంగా తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేశారు, అంటే ఏదో ఒక రూపంలో మొత్తం ప్రపంచంలో రిలీజ్ చేసి అందరికీ ఇబ్బంది, ఒక మనిషి చేసింది, ఇది ప్రకృతి చేసింది కాదు. మనం ప్రకృతికి ఏ విధంగా అయితే హాని కలిగిస్తామో దాని యొక్క ఫలితం ఖచ్చితంగా మనకు భవిష్యత్తులో వస్తుంది. నేను గతంలో చాలామందికి ఒక్క మాట నేను చెప్పానండి, ఆ వీడియో నిజంగా 5,000-6,000 వ్యూస్ లేవు. ఎందుకంటే నిజాయితీగా ఏదైతే పాటించాలో అది చెప్తే ఎవడు విను. అదేంటిదంటే ఇంకుడు గుంత పెట్టండి అని చెప్పాను. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, భారీ వర్షాలు పడినప్పుడు మన ఇంటి ముందు, రోడ్డు మీద, మన ఇంటి లోపల ఒక్కొక్క ఇంకుడు గుంత ఒక 5,000 ఖర్చు పెట్టి చేసుకుంటే ఆ వాటర్ అంతా భూమి తల్లికి మనం అర్పించినట్టే. భూమి తల్లి నుంచి మనం బోర్ రూపంలో వేసి, బోర్ కొట్టి మొత్తం నీళ్లు తోడుకొని తాగేస్తున్నాం, వాడుకుంటున్నాం, రెంటర్లకు ఇస్తున్నాం, డబ్బులు బాగా సంపాదిస్తున్నాం రెంట్లు తీసుకొని. కానీ ఏ ఒక్క వ్యక్తికైనా మనం ఇన్ని నీళ్లు తీసుకుంటున్నాం కదా, ఒక సంపు పక్కన లేదంటే బోర్ పక్కన ఒక ఇంకుడు గుంత పెట్టి ఈ నీళ్లు, మనం కడుక్కునే నీళ్లు కావచ్చు, కింద మొత్తం మనకు స్థలంలో కడిగే వాటర్ కావచ్చు, లేదంటే మనం చెట్లకు పోసే వాటర్ కావచ్చు, అధికంగా వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు ఈ వాటర్ అంతా ఆ ఇంకుడు గుంతలో పోవాలి అని ఎవరన్నా ఒక్కలన్నా చేస్తున్నారా? దయచేసి ఇది ఒక్కటి చేయండి. సో ఎవరైతే ఈ పిచ్చి ప్రశ్న వేశారు కదా, ఇల్లు బాగుంటే కరోనా రాదు అని చెప్పి, వాళ్ళకి సమాధానం అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది జ్యోతిష్యులు కూడా ఆ టైంలో వరకు బంద్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక అంచనా, 100% ఎక్స్పెక్టేషన్ కాదు. సరే, నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను అందరికీ. ఇంత అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచంలో యుఎస్ అని చెప్తాం కదా మనం. సరే, ఈ యుఎస్ వ్యక్తి కరోనా వస్తుందని ఎందుకు చెప్పలేకపోయాడు? ఇంత టెక్నాలజీ ఉన్న వ్యక్తి ఎట్లా చెప్పలేకపోయాడు? అంత టెక్నాలజీ పనిచేయట్లేదా? ఒక మనిషి స్వతహాగా చేసి కావాలని చేసింది ఇది. ఇది అర్థం చేసుకోకుండా, తెలివి లేకుండా ఎట్లా మాట్లాడతారో నాకు కూడా అర్థం కాలేదు. మొన్న రీసెంట్గా కూడా కొన్ని టీవీ ఇంటర్వ్యూస్లో వాక్ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకిత జ్ఞానం లేకుండా ఎట్లా ప్రశ్న వేస్తున్నారు, ఇది అర్థం కూడా కాలేదు. ఆ జ్యోతిష్యుడు ఇట్లా చెప్పారు, ఈ జ్యోతిష్యుడు ఇట్లా చెప్పారు, మరి ఎందుకు కాలేదు, బంద్ అయిపోతుందని చెప్పారు కదా. అరే, మనిషి స్వతహాగా కావాలని చేసిన దానికి గ్రహాలకు ఏమైనా సంబంధం ఉందా? ఎట్లా ఆలోచిస్తారండి? సో నేను చెప్పిన టాపిక్ ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇది నేను ఆ వీడియో చూడడం వల్ల నా మనసుకు ఏదైతే అనిపించిందో అది నేను వీడియో రూపంలో చెప్తున్నాను. ఇది ఎవరిని నొప్పించడానికి కాదు, ఎవరికి వ్యతిరేకంగా చెప్పడం అనేది కాదు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.